భగవత్ బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. పరమేశ్వరునితో సనత్ కుమారుడు ఇలా చెప్పుచున్నాడు, దేవా, నేను మీ ద్వారా ఉత్తమమైన ఆదివార వ్రతం గురించి విన్నాను. ఇక మీరు శ్రావణ సోమవార వ్రతం గురించి మరియు వ్రతమహాత్మ్యం గురించి నాకు వివరించండి అని వినయపూర్వకంగా అడిగాడు. అందులకు ఈశ్వరుడు, ఓ సనత్ కుమారా, రవి నా నేత్రము, కావున ఆ రవివార వ్రతమహాత్మ్యము శ్రేష్టమైనది. ఇక పార్వతీ సహిత నా సోమనామం గల సోమవార వ్రతమహాత్మ్యం వివరించుటకు నలవికానిది. ఈ వ్రతమహాత్మ్యాన్ని వివరించుటకు ఎవరు సమర్థులున్నారు? నేను ఈ వ్రతమహాత్మ్యాన్ని వివరించుటకు ప్రయత్నిస్తాను, విను. చంద్రుని పేరే సోముడు. ఈ సోముడు బ్రాహ్మణులకు రాజు. యజ్ఞసాధనను సోమలత అని అంటారు. ఇక ఈ నామాల యొక్క మహాత్మ్యాన్ని ఏకాగ్రతతో విను. ఈ వారం నా స్వరూపం, అందుకే ఈ వారాన్ని సోమవారం అని అంటారు. ఓ సువ్రత, ఇక ఈ వ్రత విధానం గురించి చెబుతాను, సావధాన మనస్కుడవై విను. 12 మాసాల్లో సోమవార వ్రతం చేయడం ఉత్తమం. 12 మాసాల్లో సోమవార వ్రతం చేయుటకు సామర్థ్యం లేనివారు శ్రావణమాసంలో ఈ వ్రతం చేయవలెను. శ్రావణమాసంలో ఈ సోమవార వ్రతం చేయడం వలన 12 మాసాల్లో ఈ వ్రతం చేయడం వలన కలిగే పుణ్యఫలం కలుగుతుంది. శ్రావణమాసంలో శుక్లపక్షంలోని మొదటి సోమవారం రోజున ఈ వ్రత సంకల్పం చేసుకోవాలి. నేను సోమవ్రతాన్ని చేస్తున్నాను. ఈ సోమవార వ్రతం చేయడం వలన శివుడు ప్రసన్నుడగుగాక అని శ్రావణమాసంలోని 4 లేదా 5 సోమవారాల్లో ప్రాతఃకాలాన్నే సంకల్పం చేసుకుని శివుణ్ణి అర్చించాలి. ఈ రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శ్వేతవస్త్రాలను ధరించాలి. కామ క్రోధ ద్వేషాహంకారాలను త్యజించాలి. పరనింద చేయకూడదు. ఉపవాసముండవలెను. సాయంకాలం శివుణ్ణి షోడశోపచారాలతో పూజించాలి. మాలతి మల్లిక వంటి తెల్లని పుష్పాలతో బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించాలి. మూలమంత్రం అయినటువంటి ఓం నమశివాయ లేదా త్రయంబక మంత్రాన్ని పఠించాలి. సర్వ భవనాశన మహాదేవుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఉగ్ర ఉగ్రనాథ శశిమౌళిని నేను ధ్యానిస్తున్నాను. రుద్ర నీలకంఠ శివ భవహారిని నేను ధ్యానిస్తున్నాను. ఈ విధంగా పరమేశ్వరుణ్ణి పూజించి ఏకాగ్ర మనస్సుతో శివుని కథలను పఠనం లేదా శ్రవణం చెయ్యాలి. పార్వతీ సహిత పరమేశ్వరుణ్ణి పూజించడం వలన పునరావృతరహితమైన మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడం వలన ధనహీనులు ధనవంతులవుతారు, సంతానహీనులు సంతానవంతులవుతారు. ఈ వ్రతం చేసేవారి సకలాభిష్టాలు నెరవేరుతాయి. ఈ వ్రతం యొక్క సంపూర్ణ ఫలాన్ని పొందడానికి వ్రతం పూర్తయిన తరువాత ఉద్యాపన చెయ్యాలి. ఉద్యాపన కోసం మండపాన్ని నిర్మించి ఆ మండపాన్ని పుష్పాలతో అలంకరించాలి. తమ శక్త్యానుసారంగా వెండి వృషభంపై ఆసీనులైన బంగారు శివపార్వతుల ప్రతిమను చేయించాలి. మండపంలో సుందరమైన లింగతోభద్ర మండలాన్ని ఏర్పరిచి అందులో ఘటస్థాపన చెయ్యాలి. మండపంలో పార్వతీ పరమేశ్వరుల ప్రతిమను స్థాపించి పుష్పాలతో బిల్వపత్రాలతో పౌరాణిక వేదోక్త మంత్రాలతో పూజించాలి. తమతమ గ్రహసూత్ర విధానం ద్వారా ఏకాదశ హవనం చెయ్యాలి. 108 ఆహుతులు సమర్పించాలి. ఆప్యాయస్వం మంత్రంతో, త్రయంబక మంత్రంతో, షడాక్షర మంత్రంతో బిల్వహోమం చెయ్యాలి. స్విష్టకృతాది ఆహుతులతో పూర్ణాహుతి చెయ్యాలి. ఆచార్యుణ్ణి పూజించి అతనికి గోదానం చెయ్యాలి. 11 మంది సద్బ్రాహ్మణులకు భోజనం సమర్పించి ఏకాదశ కుంభదానం, చాటలలో వాయనదానం మరియు దక్షిణతాంబూలాలు సమర్పించాలి. పూజలో భగవంతునికి సమర్పించిన అన్ని వస్తువులను ప్రధానాచార్యునికి సమర్పించి నా వ్రతం సమాప్తమయ్యింది, నేను చేసిన ఈ వ్రతం వలన శివుడు ప్రసన్నుడగుగాక అని ప్రార్థించాలి. తరువాత ప్రసన్నచిత్తుడై బంధుబాంధవులతో కలిసి భుజించాలి. ఈ విధంగా
సోమవార వ్రతం చేసినవారు ఇహలోకంలో అన్ని సుఖాలను అనుభవించి పరలోకంలో పరమపదాన్ని పొందుతారు.